తెలంగాణ ప్రజలను నమ్మించి మోసం చేస్తున్న తెలంగాణ సర్కార్ నమ్మక ద్రోహాన్ని గుర్తించినా తెలంగాణ ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. ఉద్యమకారులను రైతులను విద్యార్థులను నమ్మించి మోసం చేయడం ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్లకు సాధ్యమైంది అన్నారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని చిలకలగూడలో నివాళులర్పించారు. సికింద్రాబాద్ భాజపా నాయకులు ఆడం విజయ్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేశారు. మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి ఆశయ సాధన దిశగా ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలని సూచించారు. భాజపా పాలిత ప్రాంతాల్లో మద్యపాన నిషేధం ఉండగా తెలంగాణలో మద్యం మేరులై పారుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలనకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు. ప్రజల్ని నమ్మించి మోసం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్లు పబ్బం గడుపుకుంటున్నారని తెలిపారు. జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారి పిలుపుని అందుకొని కార్యకర్తలందరూ కూడా వారి జయంతుల సందర్భంగా వాళ్ళు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పినప్పుడు పేద విద్యార్థిని విద్యార్థులకు ఇక్కడ సికింద్రాబాద్ భారతీయ జనతా పార్టీ అదే రకంగా ఆదం విజయ్ యొక్క నేతృత్వంలో పుస్తకాలు వాటర్ బాటిల్స్ పంపిణీ చేయడం ఇవాళ మహాత్మా గాంధీ కన్న కలలను నరేంద్ర మోడీ గారు 9 సంవత్సరాలుగా వారు సాకారం చేస్తూ పేద ప్రజలకు మౌలిక సదుపాయాలు వాళ్ళ అవసరాలు తీర్చడంలో ఇవాళ వారు సఫలీకృతమైతే మహిళలకు మరుగుదొడ్ల నిర్మాణం కానివ్వండి లేదా ఇవాళ పేద మహిళలకు 4 కోట్ల మందికి ఇల్లు కట్టించడం విషయంలో కానివ్వండి మరోవైపు భారతదేశాన్ని అగ్రగామంగా తీర్చిదిద్దుతూ ఉంటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇవాళ కొలువులు లేక ఇవాళ యువత ఇవాళ మద్యం ఏరులై పారి ఏ రకంగా మహాత్మా గాంధీ గారి కన్న గ్రామ రాజ్యం ద్వారానే రామరాజ్యం సిద్ధిస్తుంది అంటున్నామో ఆ గ్రామాల్లో పల్లెల్లో ఇవాళ మద్యం ఏరులై పాడుతుంది. సారా బీరు బారులు 40,000 కోట్ల ఆదాయం ఇదే తెలంగాణ మనం కోరుకుందని ప్రజలు ఇవాళ మళ్ళీ ప్రశ్నిస్తూ ఉన్నారు. అదే రకంగా లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్ అని పిలుపునిస్తే ఇవాళ జవానులను వీర సైనికులను కీర్తించాల్సింది పోయి అవమానపరిచే విధంగా సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయని రుజువులు అడుగుతున్నారు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. రైతులు గిట్టుబాటు ధర కావాలంటే బేడీలు వేసి జైలుకు పంపించేటువంటి దుస్థితి తెలంగాణ వచ్చింది. కాబట్టి తెలంగాణ కోసం కొట్లాడిన ఉద్యమకారులు మరొక ఉద్యమానికి నాంది పలకాలు శ్రీకారం చుట్టాలని తెలంగాణ ద్రోహులను కుటుంబ పాలనను అవినీతి పాలనను ఇవాళ బొంద పెట్టడానికి మరి ఈ యొక్క మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ముఖ్యంగా యువత తెలంగాణ సమాజం పూనుకోవాలని సంకల్పించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం.